ఏం డైలాగ్? ఎట్లా పేరెంట్స్ కానీ పిల్లలు రాజకీయం చేయాలి. బోర్డు సెక్రటరీ అశోక్ ఎవరైతున్నారు
వారు కూడా దీనికి సమాధానం చెప్పక కేవలం ప్రభుత్వానికి ఏజెంట్ లాగా మాత్రమే బిహేవ్ చేస్తున్నట్టు కనబడుతుంది సార్. ఎందుకంటే మీలాగా మేము వచ్చి మీరు ఆలోచిస్తాం అట్లా బోర్డు రాలేమవుతుందా పేరెంట్స్. ఈరోజు ఏదైతే ఇంటర్ బోర్డు పైన జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన ఉందో దాన్ని మేము కొంతమంది విద్యార్థులు కలిసి ఇంటర్ బోర్డు దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటామని చెప్పిన సందర్భంలో పట విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు వేడి లేచిన సంఘటన ఇదివరకు ఎక్కువ జరగలేదు. దాని మీద యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ కలెక్టర్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఆ కలెక్టర్ ముట్టడిలో భాగంగానే ఇవాళ జగిత్యాల నగరంలో కూడా ముదిగండి రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట కలెక్టర్ గారు ముట్టడి చేసి జేసీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎవరెవరైతే చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా నష్టం ఏదైతే జరిగిందో పాల నష్టాన్ని ఎవరు తీర్చలేరు. ఇప్పుడు మార్కులు కలిపినంత మాత్రం ఆ మార్కులు దాని ఆడైన వాళ్ళు లేచినారు కాబట్టి వారికి ఫిక్స్డ్ కేసు ఏదైతుందో మా నాయకులు చెప్పినట్టే దాన్ని ఖచ్చితంగా పెట్టాలి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో జగదీష్ గారిని బర్తరఫ్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. ఇంటర్మీడియట్ బోర్డులో విద్యార్థులలో ఏదైతే నిన్న మొన్న జరిగిన సంఘటన ఉందో మరి ఆ ఫలితాలు వచ్చిన తర్వాత అనేక మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాదాపు 18 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి దీని గురించి మరి సీఎం గారు అదేవిధంగా మంత్రి గారైనటువంటి జగదీష్ గారు మీరందరూ కూడా బాధ్యత వహించాల్సిందిగా మేము ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాని వారి ద్వారా రాష్ట్రానికి చేరేలాగా ప్రయత్నం చేయమని చెప్పి కోరడం జరిగింది. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటువంటి అనేక పొరపాట్లు ఏదైతే హాల్ టికెట్ ప్రిపరేషన్ నుండి రిజల్ట్స్ వచ్చే వరకు కూడా విద్యార్థులను అనేక రకాలుగా తప్పులతో మెంటల్గా టార్చర్ పెట్టు జరిగినటువంటి ఈ పొరపాట్లన్నిటికీ కారణం మరి గతంలో ఉన్నటువంటి సంస్థలను పక్కన పెట్టి కొత్తగా గ్లోబరీన్ అనే సంస్థకు ఈ యొక్క బాధ్యత అప్పచెప్పడం అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక సమస్యలు రావడం మరి దీని విషయం మీద విద్యార్థులు విపరీతమైన ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి 99 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు 0 మార్కులు రావడం మరి 900 మార్కులు రావాల్సిన వాళ్ళు కూడా ఫెయిల్ కావడం ఇటువంటి అనేక సంఘటనల ద్వారా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి దీని విషయం ఆందోళన చేస్తున్నటువంటి పిల్లల మీద పిల్లల తల్లిదండ్రుల మీద కూడా పోలీసులు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి కనీసం స్పందించడం లేదు. ఈ విషయం మీద కమిటీలు వేసి ఏదో న్యాయం చేస్తామని చెప్పడం కాదు, వెంటనే వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు వెంటనే స్పందించాలి. మరి దీని విద్యాశాఖ మంత్రి అయినటువంటి జగదీష్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు కలెక్టర్ గారికి రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. మరి విద్యార్థులు ఏదైతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్లకు వెంటనే 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్క్రేషన్ ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.